ప్రో కబడ్డీ లీగ్ సీజన్ లో భాగంగా ఈ రోజు 59వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తమిళ తలయాస్ వర్స్ హర్యానా స్టీలర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మరి ఈ మ్యాచ్ మొదటి నుంచి చాలా టఫ్ గానే జరిగింది, కానీ లాస్ట్ 5 మినిట్స్ లో హర్యానా స్టీలర్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయడం వల్ల మ్యాచ్ ఈజీగా విన్ అయింది. మొదటి హాఫ్ లో 2 పాయింట్ల లీడ్ లో ఉన్నటువంటి తమిళ తలయాస్ మళ్ళీ 30 మినిట్స్ అయిపోయేదలికి స్కోర్ సమానంగా చేసుకున్నారు హర్యానా స్టీలర్స్ 24-24తో. కానీ చివరి 5 మినిట్స్ లో మాత్రం అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసి తమిళ తలయాస్ ను ఆల్అౌట్ చేయడమే కాకుండా 7 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టేబుల్ పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ రోజు హర్యానా స్టీలర్స్ నుంచి మనం మెయిన్ మాట్లాడుకుంటే రైడింగ్ విభాగం బాధ్యత తీసుకుంది వినయ్, డిఫెండింగ్ విభాగం తీసుకునేది మహమ్మద్ రిజాజ్ షాదులు. ఇతనికి అద్భుతంగా 7 టాకిల్ పాయింట్ చేసి ముసలి పట్లు చేశాడు. ఇంకా ఈ మ్యాచ్ లో ఏ టీము ఎలా పర్ఫార్మెన్స్ చేసింది అనేది ఒకసారి చూద్దాం. మొదటగా మనం చూస్తే ఈరోజు మ్యాచ్ లో ఇరు టీములు తమిళ తలయాస్ 45 రైట్ చేస్తే హర్యానా స్టీలర్స్ 44 రైట్ చేశారు. అందులో రైట్ పాయింట్స్ హర్యానా స్టీలర్స్ 21 పాయింట్లు లభిస్తే తమిళ తలయాస్ కు 12 పాయింట్లు మాత్రమే లభించింది. టాకిల్ పాయింట్స్ రూపంలో తమిళ తలయాస్ కు 11 పాయింట్లు లభిస్తే హర్యానాకు 12 పాయింట్లు లభించింది. ఆల్అౌట్ పాయింట్స్ రూపంలో చూస్తే ఇరు టీములు 2 సార్లు ఆల్అౌట్ అయ్యేది ఇరు టీములు ఒకసారి ఆల్అౌట్ అయ్యి 2 పాయింట్లు లభించేవి. ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో తమిళ తలయాస్ కు 4 పాయింట్లు లభిస్తే హర్యానాకు 1 పాయింట్ లభించింది. సక్సెస్ఫుల్ రైట్స్ హర్యానా 14 రైట్స్ సక్సెస్ చేస్తే తమిళ తలయాస్ 12 మాత్రమే సక్సెస్ చేసింది. టోటల్ టాకిల్స్ హర్యానా 22 చేస్తే తమిళ తలయాస్ 26 చేసింది. సక్సెస్ఫుల్ టాకిల్స్ 11 ఇరు టీములు. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో ఒక సూపర్ రైడ్ నమోదు చేశారు హర్యానా టీలర్స్, అది వినయ్. మొదట్లోనే 4-7 ఒక 3 పాయింట్ల తక్కువలో ఉన్నప్పుడు హర్యానా స్టీలర్స్ రైడర్ అయినటువంటి వినయ్ చేసినటువంటి సూపర్ రైడ్ వల్ల 7-7 పాయింట్లు వచ్చేవి. అలాగే ఈ మ్యాచ్ లో 1 సూపర్ టాకిల్ నమోదైంది. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే మొదటి 10 నిమిషాల్లో 9-7 పాయింట్లతో లీడ్ లో ఉంది హర్యానా స్టీలర్స్. తర్వాత నెక్స్ట్ 10 నిమిషాల్లో 5-10, అంటే ఇప్పటికి ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి 14-17 3 పాయింట్ల లీడ్ లో తమిళ తలయాస్ ఉంటే, నెక్స్ట్ 10 నిమిషాల్లో హర్యానా స్టీలర్స్ 10 పాయింట్లు చేస్తే తమిళ తలయాస్ కేవలం 7 పాయింట్లు చేసి అప్పుడు స్కోర్ సమం చేసింది 24-24. లాస్ట్ 10 నిమిషాల్లో చూస్తే హర్యానా స్టీలర్స్ 12 పాయింట్లు సాధిస్తే తమిళ తలయాస్ కేవలం 5 పాయింట్లు సాధించింది. సో మ్యాచ్ ముగిసే సమయానికి 36-29 7 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంకా హర్యానా స్టీలర్స్ నుంచి పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే విజయ్ తట్టే ఈ మ్యాచ్ లో 4 టాకిల్ పాయింట్ చేస్తే సంజయ్ 1 టాకిల్ పాయింట్ చేశాడు, అలాగే జైదీప్ 1 టాకిల్ పాయింట్ చేశాడు. వినయ్ ఈ మ్యాచ్ లో 10 రైట్ పాయింట్ సాధించాడు. 8 టచ్ రూపంలో రాగా 3 బోనస్ రూపంలో వచ్చినవి. అంతేకాకుండా ఈ సీజన్ లో వినయ్ కి ఇది 2వ సూపర్ 10. ఈ మ్యాచ్ లో 1 సూపర్ 8 చేశాడు మ్యాచ్ బిగినింగ్ లోనే. అప్పుడు స్కోరు 4-7 పాయింట్లు ఉన్నప్పుడు ఇతను చేసినటువంటి సూపర్ రైడ్ వల్ల 7-7 సమమైనవి. తర్వాత శివం బత్రి ఈ మ్యాచ్ లో 6 రైట్ పాయింట్ చేశాడు, 4 టచ్ రూపంలో దాకా 2 బోనస్ రూపంలో వచ్చేవి. అంతే కాకుండా రాహుల్ ఈ మ్యాచ్ లో 3 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. అంతే, ఈ 3 టాకిల్లో 1 సూపర్ టాకిల్ ఉంది. ఎంటైర్ మ్యాచ్ మొత్తానికి ఇది 1 సూపర్ టాకిల్. అలాగే మహమ్మద్ రిజా చదులు ఈ మ్యాచ్ లో ఏకంగా 8 పాయింట్లు సాధించాడు, 1 బోనస్ రూపంలో రాగా 7 టాకిల్ రూపంలో వచ్చేవి. దీంతో ఈ సీజన్ లో ఇతనికి 2nd హై 5. ఈ రోజు శాదులు 8 టాకిల్స్ అటెంప్ చేస్తే 7 టాకిల్స్ సక్సెస్ అయ్యి 87% స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. ఇంకా తమిళ తలయాస్ నుంచి చూస్తే రైడర్ అయినటువంటి విశాల్ సెహల్ 4 రైట్ పాయింట్ సాధించాడు, ఇవే ఈ మ్యాచ్ లో హైయెస్ట్ రైట్స్. అంతేకాకుండా అర్జున్ గడే 2 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. మోహిన్ 7 పాయింట్ సాధించాడు, 4 టచ్ రూపంలో రాగా 3 టాకిల్ రూపంలో వచ్చేవి. నరేంద్ర కండోలా ఈ మ్యాచ్ లో కేవలం 4 పాయింట్లు సాధించాడు, 3 టచ్ రూపంలో రాగా 1 టాకిల్ రూపంలో వచ్చింది. అమీర్ హుసేని 2 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. నితీష్ కుమార్ 3 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. మసన్ మత్తు 1 బోనస్ పాయింట్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏ టీమ్ ఏ పొజిషన్ లో ఉందో ఒకసారి చూద్దాం. మొదటి ప్లేస్ లో చూస్తే హర్యానా స్టీలర్స్ 9 మ్యాచ్లకు గాను 7 గెలిచి 2 ఓడిపోయి 36 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇది ఈ టీమ్ ఈ విజయంతో వరుసగా 4 విజయాలు నమోదు చేసింది. అలాగే యువ ముంబై 10 మ్యాచ్లకు గాను
ఆరు గెలిచి మూడు ఓడిపోయి ఒకటైతో 34 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉండగా పునేరి పల్టన్ 9 మ్యాచ్లకు గాను 5 గెలిచి 2 ఓడిపోయి 2 టైతో 33 పాయింట్లతో థర్డ్ ప్లేస్ లో ఉంది. పాట్నా పైలట్స్ 10 మ్యాచ్లకు గాను 6 గెలిచి 4 ఓడిపోయి 33 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్ లో ఉండగా దబాంగ్ ఢిల్లీ 11 మ్యాచ్లకు గాను 5 గెలిచి 5 ఓడిపోయి ఒకటైతో 32 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది. జైపూర్ పింక్ పెంథర్స్ 9 మ్యాచ్లకు గాను 5 గెలిచి 3 ఓడిపోయి ఒకటైతో 30 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్ లో ఉండగా తమిళ తలేవాస్ 10 మ్యాచ్లకు గాను 4 గెలిచి 5 ఓడిపోయి ఒకటైతో 27 పాయింట్లతో సెవెంత్ ప్లేస్ లో ఉంది. తెలుగు టైటన్స్ 9 మ్యాచ్లకు గాను 5 గెలిచి 4 ఓడిపోయి 27 పాయింట్లతో ఎయిత్ ప్లేస్ లో ఉండగా యూపీ యోధా 9 మ్యాచ్లకు గాను 4 గెలిచి 5 ఓడిపోయి 25 పాయింట్లతో నైన్త్ ప్లేస్ లో ఉంది. బెంగాల్ వారియర్స్ 10 మ్యాచ్లకు గాను 3 గెలిచి 5 ఓడిపోయి 2 టైతో 23 పాయింట్లతో టెన్త్ ప్లేస్ లో ఉండగా బెంగళూరు బుల్స్ 10 మ్యాచ్లకు గాను 2 గెలిచి 8 ఓడిపోయి 13 పాయింట్లతో 11th ప్లేస్ లో ఉంది. చిట్ట చివరిగా గుజరాత్ జైన్స్ 10 మ్యాచ్లకు గాను 2 గెలిచి 8 ఓడిపోయి 12 పాయింట్లతో టేబుల్ పట్టికలో లాస్ట్ లో ఉంది. ఇప్పటి వరకు రైడింగ్ బ్యాటింగ్ చూస్తే ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అసు మాలిక్ 128 రైడ్లతో అగ్రస్థానంలో ఉంటే సెకండ్ ప్లేస్ లో దేవక్ 115 పాయింట్లతో ఉన్నాడు. అర్జున్ దేశ్వాల్ 100 రైడ్ పాయింట్లతో థర్డ్ ప్లేస్ లో ఉండగా ప్రవీణ్ కుమార్ సావత్ 92 రైడ్ పాయింట్లతో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు. నితిన్ కుమార్ 91 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నాడు. ఇంకా డిపెండింగ్ విభాగం చూస్తే నితీష్ కుమార్ 37 టాకిల్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే గౌరవ్ కత్రి 37 టాకిల్ పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. మహమ్మద్ రిజా చాదులు 36 టాకిల్ పాయింట్లతో థర్డ్ ప్లేస్ లో ఉండగా నితిన్ రావల్ 34 టాకిల్ పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నాడు, ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు. సుమిత్ 32 టాకిల్ పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నారు. ఈ రోజు మెయిన్ ఓడిపోవడానికి తమిళ తలవాసి నుంచి రైడర్స్ సరిగా పర్ఫార్మెన్స్ చేయకపోవడమే మెయిన్. అది చివరి 5 నిమిషాల్లో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లే భారీ మూల్యం చెల్లించుకోవడానికి ఈరోజు తమిళ తలవాసి చేసింది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ మహేంద్ర.